ఏపీలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా ఆదేశకా అడుగులు పడుతున్నాయా ఇప్పుడు వైసీపీలో కీలకంగా నడుస్తున్న చర్చ ఇదే దీనికి అవుననే సమాధానమే వస్తుంది ప్రభుత్వం ఇప్పటి వరకు ఎదురు చూసిన ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అవుతున్నాయి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ రోజే చివరి రోజు వైసీపీ తమ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది ఈ ముగ్గురు ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఉంది అదేవిధంగా స్థానిక సభ్యుల ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది ఈ ఎన్నికలు సైతం ఏకగ్రీవమని వైసీపీ నేతలు భావిస్తున్నారు ఎన్నికలు జరిగే 8 జిల్లాల్లోని స్థానిక సంస్థల్లో వైసీపీకే మెజార్టీ ఉండడంతో అక్కడ టీడీపీ పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది ఒకవేళ టీడీపీ పోటీ పెడితే పోటీ తప్పదు ఇక జగన్ కేబినెట్ లోని ప్రస్తుత మంత్రులు బాధ్యతలు స్వీకరించి 2.5 ఏళ్లు పూర్తవుతుంది నాడు మంత్రి పదవులు ఖరారు చేసే సమయంలోనే 2.5 ఏళ్లు తర్వాత 90% వరకు మంత్రుల మార్పు ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు అయితే ఇప్పుడు మొత్తం కేబినెట్ లోని మంత్రులను మార్చాలని నిర్ణయించారు అదే సమయంలో మంత్రులను తప్పించి కొత్త వారిని తీసుకుంటారు అనే విషయం నిర్ధారణ అయిన సమయం నుంచి కొంతమంది మంత్రులు గతంలో లాగా యాక్టివ్ గా కనిపించడం లేదనే చర్చ పార్టీలో వినిపిస్తుంది ఇక ముఖ్యమంత్రి జగన్ సైతం పార్టీ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులపై పూర్తి స్థాయిలో నిఘా సంస్థతో పాటుగా ప్రైవేట్ సర్వేలు చేయించినట్లు తెలుస్తుంది గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలోనూ సీఎం జగన్ వచ్చే ఎన్నికల గురించి ప్రస్తావించారు ప్రశాంత్ కిషోర్ టీం వస్తుందని సీఎం జగన్ స్వయంగా వెల్లడించారు అయితే ఇప్పటికే ఎమ్మెల్సీల కసరత్తు పూర్తి చేసిన ముఖ్యమంత్రి ఈసారి ఎమ్మెల్సీలకు కూడా మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది ఇక ఎన్నికలు అన్ని కూడా పూర్తి కావడంతో సార్వత్రిక ఎన్నికల పైన ఫోకస్ పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు అందులో భాగంగా ముందుగా కేబినెట్ విస్తరణ పైన డేట్ ఫిక్స్ అయిందంటూ పార్టీలో ముఖ్య నేతల వద్ద చర్చ జరుగుతుంది అందుకోసం గవర్నర్ అందుబాటులో ఉండే డేట్ కోసం ఆరా తీసినట్లుగా చెప్తున్నారు దీంతో 2 డేట్లు పార్టీలో ప్రచారం జరుగుతున్నాయి డిసెంబర్ 5న కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని ఆ వెంటనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ఈ డేట్ పైన ఇప్పటికే ప్రభుత్వంలోని ముఖ్యులు బలంగా నమ్మే ఒక ప్రముఖుడితో సైతం సంప్రదింపులు చేయగా ఆ డేట్ కి ఆయన ఖరారు చేసినట్లు చెప్తున్నారు ఇదే సమయంలో కొందరు సీనియర్ మంత్రులు తాము మంత్రులుగా సాంకేతికంగా 2.5 ఏళ్ల పాటు ఉన్నా కరోనా కారణంగా పనిచేసే అవకాశం పూర్తిగా రాలేదని చెప్తున్నారు మరో 6 నెలల కాలం తమకు సమయం ఇవ్వడం ద్వారా సమర్థత నిరూపించుకుంటామనే ప్రతిపాదన తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు 6 నెలలు పొడిగించి ఎన్నికలకు 6 నెలల కాలం ముందుగానే ప్రభుత్వ పాలన పూర్తిగా ఎన్నికలపైనే ఫోకస్ చేస్తే ఇక కొత్త మంత్రులు 7 ఏళ్ల పాటు మాత్రమే పనిచేసే అవకాశం ఉంటుంది దీనిని ఎలా అంగీకరిస్తారనే వాదన సైతం వినిపిస్తోంది కేబినెట్ ప్రక్షాళన ఖాయమని చెబుతున్నా ఎప్పుడనేది మాత్రం సీఎం అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు ఇప్పటికే సామాజిక ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా కొత్త కేబినెట్ పైన లెక్కలు పూర్తయినట్లు చెబుతున్నారు ఇక సీనియర్లకు పార్టీ తరఫున కొత్త కమిటీ ఏర్పాటు చేసి వారికి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆ బాధ్యతలు నిర్వహణ అప్పగిస్తారని తెలుస్తోంది ఇక ప్రస్తుత క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్న సీఎం జగన్ ఇక మరింత వేగంగా పార్టీలో ప్రభుత్వంలో అడుగులు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం ప్రశాంత్ కిషోర్ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వైసీపీ రాజకీయాల్లో మంత్రాంగం నడుపుతున్నట్లు తెలుస్తుంది ఆయన సూచన మేరకే కొత్త కేబినెట్ ప్రజల్లోకి ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం పథకాల నిర్వహణ తనిఖీలు వంటివి చేయడం ద్వారా సానుకూలత పెంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి దీంతో డిసెంబర్ 1 వారం లేదా 2వ ముహూర్తంగా డిసెంబర్ 3వ వారంలో ఒకరోజు కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందని పార్టీలో చర్చ సాగుతుంది మరి ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ విస్తరణ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి కాగా ఇప్పటికే ఎమ్మెల్సీల కసరత్తు పూర్తి చేసిన జగన్ ఈసారి ఎమ్మెల్సీలకు కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారనే టాక్ వినిపిస్తుంది ఎన్నికలు అన్ని కూడా పూర్తి కావడంతో సార్వత్రిక ఎన్నికల పైన ఫోకస్ పెట్టాలని జగన్ నిర్ణయించారు అందులో భాగంగా ముందుగా కేబినెట్ విస్తరణ పైన డేట్ ఫిక్స్ అయిందంటూ పార్టీలో ముఖ్య నేతల చర్చ జరుగుతోంది అందుకోసం గవర్నర్ అందుబాటులో ఉండే డేట్ కోసం ఆరా తీశారట దీంతో 2 డేట్లు పార్టీలో ప్రచారం జరుగుతున్నాయి డిసెంబర్ 5న కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని ఆ వెంటనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ఈ డేట్ పైన ఇప్పటికే ప్రభుత్వంలోని ముఖ్యులు బలంగా నమ్మే ఒక ప్రముఖుడితో సైతం సంప్రదింపులు చేయగా ఆ డేట్ కే ఆయన ఖరారు చేసినట్లు చెబుతున్నారు ఆయన సూచన మేరకే కొత్త కేబినెట్ ప్రజల్లోకి ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం పథకాల నిర్వహణ తనిఖీల వంటివి చేయడం ద్వారా సానుకూలత పెంచుకునే ప్రయత్నాలు చేయనున్నారు దీంతో డిసెంబర్ 1 వారం లేదా 2వ ముహూర్తం డిసెంబర్ 3వ వారంలో ఒకరోజు కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందని సమాచారం మరి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈసారి ఏం స్కెచ్ వేశారో తెలియాల్సి ఉంది ఒక పక్క జగనన్న మరో పక్క చెల్లెలు శర్మిలకి ఐడియాలు ఇస్తూ బిజీగా ఉన్నారు అయితే అందుతున్న సమాచారం ప్రకారం జగనన్న తీసుకున్న ఈ నిర్ణయం వెనుక భారీ వ్యూహం ఉందని తెలుస్తోంది త్వరలో జరగనున్న 2వ విడత మంత్రివర్గ విస్తరణలో రోజాను కేబినెట్ లోకి తీసుకోవడం ఖాయమని అందుకే ఏపీ ఐఐసీ చైర్మన్ పదవిని వేరే వాళ్లకు కేటాయించారని చెబుతున్నారు మరి కేబినెట్ లో ఏ శాఖను కేటాయిస్తారన్నప్పుడు ఎవరు ఊహించని విధంగా హోంశాఖ మంత్రి కేటాయిస్తారని మూపందుతోంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా పెట్టిన ఇబ్బందులకు వడ్డీతో సహా చెల్లింపులు చేయడానికే రోజాకు
మంత్రి పదవి ఇస్తూ ఈసుకచ్చిగిసినట్లు కొందరు చెప్తున్నారు. జగన్ ను వైసీపీని ఎంతగా ఇబ్బంది పెట్టారో ఈ బాకీలన్నీ తీర్చుకునేందుకు రోజాకు హోం మినిస్టర్ పదవి ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ పని కేవలం రోజా వల్లనే సాధ్యమవుతుందని భావించిన జగన్ ఆమెకే ఈ బాధ్యత అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఉన్న మంత్రులు అంతా కొత్త వాళ్లు కావడంతో సరిపడా రాజకీయ పరిణితి లేదు. మాటల తూటాలు పేల్చగల వారు లేరు. ప్రతిపక్ష టీడీపీ బలంగా ఉన్న వేళ వారిని డి అంటే డి అనే మంత్రులు ఏపీ కేబినెట్ లో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అందుకే జగన్ ఇబ్బంది పెడుతున్న ప్రత్యర్థులను చెమటలు పెట్టేలా సీఎం జగన్ స్కెచ్ గీశారని, రోజాను మంత్రి పదవిలోకి తీసుకోబోతున్నారని అంటున్నారు. ఇక ప్రతిపక్షంలో డీ కొట్టేలా రోజాను మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. మాటకు మాట సమాధానం చెప్పడంలోనూ డి అంటే డి అంటూ ఎంతవరకైనా పోరాటంలోనూ రోజా ముందుంటారు. అలాంటి రోజాను హోంమంత్రిగా తీసుకుంటే చంద్రబాబు లోకేష్ తో పాటు టీడీపీ మీడియాకు సైతం చుక్కలే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.